अस्मद्गुरुभ्यो नमः श्रीमते रामानुजाय नमः भागवत गोष्ठी की दासोहं समर्पించుకుంటూ पद्मजा गारी की दासोहं समर्पించుకుంటూ अड़िये नंबूरु शिरीष रामानुज दासी गुंटूरु स्वामी नम्माल वाला दिव्य त्रिनक्षत्र महोत्सव संदर्भंगा एतिराज नागवल्ली गोष्ठीलो चिरु गोष्ठी अयिना आर स्क्वेर ग्रूप निर्वहिस्तुन्न स्वामी नम्माल वाला अनुग्रहिंचिन तिरुवायमुझि दिव्य प्रबंधं वैभवंलोनी रेंडव भागानिकी स्वागतं सुस्वागतं। భగవంతుని ప్రేమించే వాళ్ళు భక్తులు, భగవంతుని చేత ప్రేమింపబడే వారు ప్రపన్నులు। ఈ ప్రపన్నులంతా కలిసి ఒక కుటుంబం అయితే ఆ కుటుంబానికి మూల పురుషులు స్వామి నమ్మాల్వార్లు। శ్రీకృష్ణ కృష్ణ రూపదాల్చి స్వామి నమ్మాల్వాలైనది। ఒక ఉన్నత సంస్కారం గల జీవి పరమాత్మను చేరు విధం తెలుసుకోవాలి అంటే తిరువాయిమిజి దివ్య ప్రబంధం అభ్యసించాలి। సదాచారిల ఉపదేశం మనకి అవసరం అనుకుంటే తిరువాయిమిజి దివ్య ప్రబంధం పఠించాలి। మనసు ఆర్ద్రమై కన్నులు చెమ్మగిల్లి మాట తడబడి ఒక క్షణమైన భగవద్ అనుభవం మనకు కూడా కలగాలంటే తిరువాయిమిజి దివ్య ప్రబంధమే శరణ్యం। ఉపనిషత్తుల రహస్యం సులభంగా తెలుసుకోవాలి అంటే తిరువాయిమిజియే దిక్కు। మన మనసు మనకు సహకరించదు। సేవించిన మన మాత్రమున ఫలమునిచ్చే గ్రంథము ఏది అంటే సమాధానం తిరువాయిమిజి దివ్య ప్రబంధం। అటువంటి తిరువాయిమిజి దివ్య ప్రబంధంలోని నాలుగవ పత్తు సింహావలోకనం అందించడానికి మన ముందుకు వస్తున్నారు శకుంతల కుమారి గారు రాజమండ్రి నుండి। సుగోష్ఠికి దాసోహం। తిరువాయిమిజిలో నాలుగవ పత్తు పునశ్చరణ। వరుణాయమాయనే దశకంలో ఐశ్వర్యము అల్పమైనదనియు చంచలమైనదనియు ఆత్మానుభవం నీచమైనదనియు భగవద్ అనుభవమే శ్రేష్టమైనదనియు ఇతరులకు ఉపదేశిస్తూ ఉన్నారు ఆళ్వార్లు। ఈ పదికము కోయిల్ తిరువాయిమిజిలో కూడా ఐదవ పదికంగా వస్తుంది। పాలనాయి దశకంలో దేశ కాలములకు అతీతమై దుర్లభమై భగవద్ అనుభవములకు ఆశపడి తపించు ఒక నాయక పాటలను తల్లి చెప్పే పాసురములు। కోవైవాయాలనే దశకంలో ఆళ్వార్లు కోరినట్లుగా కాలోపాధిని దాటి సిరియప్పది దర్శనమీయగా పరమాత్మ సౌలభ్య గుణమును అనుభవిస్తూ ఓలలాడుతూ ఉన్నారు ఆళ్వార్లు। మన్నయ్యిరుందనే దశకంలో తనతో కూడినటువంటి శ్రీహప్పతి వెళ్ళిపోగా ఆ ఎడబాటును సహించలేక నాయకి విలపించుచూ విషయములను తల్లి చెబుతూ ఉన్నారు। వీతిరుందు దశకంలో శ్రీహప్పతి తన ఔన్నత్యమును ప్రచురించినట్లుగా సాక్షాత్కరింపజేశారు ఆళ్వార్లకు। అది గాంచి దుఃఖ నివృత్తిని పొంది సంతోషించి మంగళాశాసనాలను కావిస్తూ ఉన్నారు। తీర్పారై దశకంలో శ్రీయప్పతి వెళ్ళగా పరాంకుశ నాయకి మూర్చెల్లినారు। మూర్చెల్లితే ఆ మూర్చ తీరుటకు దృష్టి ఏమోనని చెలి తల్లికి చెప్పగా నామ సంకీర్తన చేయుటచే నాయకి తెలివి పొందగలదని తెలియజేశారు ఈ దశకంలో। శీలమిల్లా దశకంలో తెలివి పొందిన ఆళ్వార్లు పెరుమాళ్ల దివ్య దేహమును ఆలింగనము చేయుటకై రాత్రింబవళ్ళు విలపిస్తూ పిలుస్తూ ఉన్నారు। ఏరాళం అనే దశకంలో శ్రీయప్పతిని నిరసించిన తన ప్రాణము కాని మిగతా తనకు చెందినవేమీ తనకి వద్దని ప్రళంపిస్తూ ఉన్నారు ఆళ్వార్లు। నన్నాదార్ దశకంలో ఆళ్వార్ భగవంతుని తలవక కష్టపడుతున్నటువంటి ప్రాణులను చూచి దుఃఖించి విరక్తి చెంది తనను శీఘ్రముగా పరమాత్మ వద్దకు పిలుచుకోపమ్మని ప్రార్థిస్తూ దశలో శ్రీమన్నారాయణుడే పరతత్వము, ఇతర దేవతలను వదలండి అతని చేరమని వక్కాణిస్తూ ఉన్నారు। ఈ దశకము కోయిల్ తిరువాయిమిదిలో కూడా వస్తుంది। ఆళ్వార్ ఎంబెరుమానాజీ ఆచార్య ధన్యవాదాలండి। మరి ఇప్పుడు నాలుగవ పత్తు ప్రశ్న జవాబుల శీర్షికలో మన ముందుకు వస్తున్నారు చైతన్య గారు గుంటూరు। భాగవత గోష్ఠికి దాసోహం అండి। మీ ప్రశ్నలండి, ఏవి అల్పమైనవి అస్థిరమైనవి ఏది స్థిరమైనది? ఐశ్వర్యం కైవల్యం అల్పమైనవి, పరంపదం స్థిరమైనది।
ఆత్మకు భోజనం ఏమిటి పరమాత్మ యొక్క కళ్యాణ గుణాలు అనుభవించుకోవడం స్త్రీ ధర్మం ఏమిటి పరతంత్రులుగా ఉండటం ఏ పదికం పాత్రాలలో పరమాత్మ వద్ద తులసి కావాలని కోరుకుంటారు ఆడవాళ్ళు నాలుగులో రెండు పాలనాయ పాత్రాలు వైష్ణవత్వం ఉడయవ తిరువడి సంబంధం ఉన్నవాళ్ళు తప్పకుండా వినవలసినవి ఏమిటి ముముక్షుపడి తత్వత్రయం కోవై వాయాన్ ఈ పదికంలో మూడవ పాత్రంలో ఏడవ పాత్రంలో ఏం కృప చేశారు మూడవ పాత్రంలో తత్వత్రయాన్ని సృష్టి క్రమాన్ని కృప చేశారు ఏడవ పాత్రంలో తిరుమంత్ర అర్థాన్ని కృప చేశారు తులసిని ధరించేది ఎవరు పరాత్పరుడు శ్రీమన్నారాయణుడు లక్ష్మీప్రదమైన పాత్రాలు గల పదికం ఏది నాలుగులో ఐదు విత్తిరుందు పాత్రం పరమాత్మ తాయార్ల మీద కన్నా ఆళ్వార్ల మీద ఎక్కువ ప్రేమ చూపిస్తున్నారు అని అంటున్నారు ఆళ్వార్లు అది ఏ పాత్రంలో నాలుగులో ఐదులో ఎనిమిదో పాత్రం నాలుగులో ఏడులో ఒకటి శీలమిల్ల ఈ శీలమిల్లలో మొదటి పాత్రంలో ఏమనుగ్రహించారు అర్ధపంచక జ్ఞానాన్ని అనుగ్రహించారు ఆళ్వార్లు ఏ అవస్థలో ఏమి చెప్పినా ఎవరి వైభవం కృప చేస్తారు పరమాత్మ వైభవాన్ని నన్నాదార్ ఈ పదికంలో ఆళ్వార్లు మన సంసారాల దుఃఖం చూసి బాధపడతారు అందుకే ఆళ్వార్లని ఏమని అంటారు ఆప్తతములు అంటారు వన్నుందేవు ఈ పదికంలో ఐదు ఆరు పాత్రాలలో ఏమి కృప చేస్తారు ఐదవ పాత్రంలో అన్యశేషత్వ నివృత్తిని ఆరో పాత్రంలో నమశబ్దార్థమైన ఉపాయాన్ని కృప చేశారు ఆళ్వార్ ఎమ్మెరుమానార్ జియర్ ఆచార్య దివ్య తిరుమడికలే శరణం ధన్యవాదాలండి మరి ఇప్పుడు ఐదో పత్తు సింహావలోకనంతో మన ముందుకు వస్తున్నారు సీతా కన్నయ్య గారు ఖమ్మం భాగవత గోష్ఠికి అడియేన్ దాసోహం నమ్మాళ్వార్ల తిన్నక్షత్ర మహోత్సవ శుభాకాంక్షలు తిరువాయిమజి ఐదవ పత్తు సింహావలోకనం కయ్యార్ శక్కరత్తు నిజమైన ప్రేమ లేకున్నను పైపై మాటలు పలికినప్పటికీ తనకు నిత్యమైన గతిని కల్పించిన శ్రీయప్పటి అపార కృపను హర్షించుట పొలిగ పొలిగ శ్రీ వైష్ణవుల సమూహము గాంచి వారిని ఆశీర్వదించి ఇతరులను ఉపదేశపూర్వకంగా మార్చుట మాసరు శోధి శ్రీయప్పటి నుంచి విరహమును భరించని పరాంకుశ నాయకి ప్రేమ అతిశయించగా దూషణకు భయపడక మడలు అనకృత్యం చేయుట ఊరెళ్ళాం పరాంకుశ నాయకి విరహమున రాత్రి పొడిగించినదని వాపోవుట ఎంగనేయో పుత్రికలో మార్పు కన్నతల్లి మాటలకు తిరుక్కురంగడి నంబికే మనసిచ్చిన పరాంకుశ నాయకి ఎదురు పలుకుట ఈ పథకంలో నాయికకు పరమాత్మ పట్ల ప్రీతి అప్రీతి సమానంగా ఉన్నాయి కడల్ జ్ఞానం భగవంతుని కానరాని పరాంకుశ నాయకి అతని చేష్టితములను అనుకరించి ప్రాణము నిలుపుకొని చూడగా శ్రీయప్పతి ఈమెను ఆవేశించినాడో అని నొచ్చుకొని తల్లి చెప్పిన పాశురములు నోత్త నోంబు ప్రాపక నిష్కర్ష చేయు పాశురములలో ఇవి ప్రధానమైనవి ఆళ్వార్లు తన ఆకించన్యత్వంను తెలిపి వానమామల పెరుమాళ్లను ప్రపత్తి చేయుట ఆరా అముదే పైన చెప్పిన ఆశ తీరనందున ఆళ్వార్లు కొడందై ఆరా అముదునితో తన అనన్య గతిత్వాన్ని వెలిబుచ్చి తీరని కోరికతో విలపించుట ఈ పథకం కోయిల్ తిరువాయిముజిలో కూడా వస్తుంది మానే నోకి పైరెండును తీరనందున మూడవదిగా తిరువల్లవాజి పోగా ఏకాగ్రతగా భక్తి పారవశ్యం చే ఆ ఊరి తోటలో పడి వారించు చెల్లులకు తన దీనస్థితిని తెలిపి ఆ తిరువల్లవాజి పెరుమాళ్లను ఎప్పుడు పొందుదునో అని విలపించుచూ శరణు వేడుట పిరందవారు ఆళ్వార్లు తన గుణానుభవం చే కరిగిపోవు స్థితిని వదిలి తనతో చేరి అనుభవించుచున్నట్లుగా చేయమని భగవంతుని ప్రార్థించుట ఆళ్వార్ ఎంబెరుమానార్ జియర్ ఆచార్య దివ్య తిరువడిగలే శరణం ధన్యవాదములు ప్రశ్నలు జవాబులు శిక్షకులు మన ముందుకు వస్తున్నారు సంజీవి గారు గుంటూరు నుండి భాగవత గోష్ఠికి దాసోహం మీ ప్రశ్నలండి ఆళ్వార్లకు శరీర సంబంధం వలన కలిగిన దుఃఖం అంతా ఎలా తీరింది
చతుర్భుజుడైన శ్రీమన్నారాయణుని దర్శనంతో ఆళ్వార్ల దుఃఖం తీరింది. రోగాలు ఉన్నా నొప్పులు ఉన్నా శరీర సంబంధిత శత్రువులు ఆకలి ఇవన్నీ పోగొట్టుకోవాలి అంటే ఎవరిని ఆశ్రయించాలి అని ఈ పొలిక పొలిక పథకంలో కృప చేశారు. శ్రీ వైష్ణవుల్ని. మడలెత్తటం అంటే ఏమిటి? ప్రియుడిని పొందాలని జుట్టు విరపోసుకొని పెద్ద బొట్టుతో పెద్ద బొట్టు పెట్టుకొని తాటి మట్టను గుర్రంగా చేసి వీధిలో పడి అల్లరి చేయుట. మాసరు సోది, ఈ పథకం సేవిస్తే మనకు ఫలం ఏమిటి? ఎక్కడ సేవిస్తే అదే వైకుంఠం అవుతుంది. ఊరెల్లాం పాశురములకు ఫలశ్రుతి ఏమిటి? శరీర అవసానము తర్వాత అనాయాస మృత్యుతో పాటు కర్మపదాన్ని కూడా పొందుతారు. ఏ పెరుమాళ్ల యొక్క అవయవ శోభ, ఆభరణ శోభ, దివ్య ఆయుధాల చేరిక ఇవన్నీ తలుచుకొని ఆనందం అని ప్రత్యక్షంగా సేవించుకోలేకపోయాను అని దుఃఖమని తెలిపారు ఆళ్లవారు ఎంగనయ్య పథకంలో. కడల జ్ఞానం, ఈ పథకం సేవిస్తే వైష్ణవశ్రీ కలుగుతుంది అని కృప చేశారు. వైష్ణవశ్రీ అంటే ఏమిటి? భగవత్ భాగవత ఆచార్య కైంకర్యం చేసుకునేటటువంటి గొప్ప భాగ్యం లభించటం. పరమాత్మకు మనం ఏమి సమర్పించాలి? అసలు ఏదైనా సమర్పించగలమా? ఈ ఆత్మ కూడా పరమాత్మదే, కావున ఏమి సమర్పించలేమట. పరమాత్మ శ్రీపాదాలకు శరణాగతి చేయడం తప్ప మనం ఏమి సమర్పించలేము. కాలగర్భంలో కలిసిపోయిన ఈ పొందాలను శ్రీమన్నాథముని గల ద్వారా మనం పునః పొందాము అంటే దానికి కారణమైన పాసురాలు ఏమిటి? 5లో 8 ఆరావముది. దివ్యదేశ యాత్ర చెయ్యాలి అని ఉండి చెయ్యలేక విరోధాలతో బాధపడే వారికి ఏ పాసురాలు సేవిస్తే ఆ బాధ తీరుతుంది? 5లో 9 మానే నొక్కి. ఇప్పటి వరకు స్వామి నమ్మాళ్వార్లు 6 నెలల పాటు మూర్ఛిల్లిన తిరువాయుభుజులు ఏమి? 5లో 3 పత్తుడై, 1లో 3 పత్తుడై, 5లో 10, 10లో 1 పిరంద వారం. ధన్యవాదములండి. ధన్యవాదం. ఇప్పుడు ఆరోపత్తు సింహావలోకనంతో మన ముందుకు వస్తున్నారు అలివేలు గారు చెన్నైన. భాగవత గోష్ఠికి దాసోహం. వైగల్ నాయకి తిరువన్మండూర్లో ఉండు శ్రీరాముని మీద ప్రేమచే పక్షులను దౌత్యముగా పంపుట మెన్నిడై మడవార్. కృష్ణుడు ఆలస్యముగా వచ్చుటచే నాయకి అలిగి నీకు పలు స్త్రీలు ఉండగా నాచెంతకేళ వచ్చితివని కోపగించుట. నల్కు రవుం, ప్రణయ కలహములో వేరుపడిన తనను వశీకరించిన వాణిని వ్యతిరేకించిన విషయములన్నిటినీ భాగ్యముగా కొని తిరువన్నగర్ శ్రీయపతిని ఊడారవెల్లుం శ్రీగోవిందన్ అని చెప్పుట. కురవై ఆయిచ్యర్, కృష్ణుని గుణచేష్టితములు ఎల్లప్పుడూ కీర్తింపబడుటచే సంతసించుట. తువళిల్, ఆళ్వార్ శ్రీయపతితో ఈడుపడిదని కలిసి ఉన్నారని చెలి తల్లితో చెప్పుట. మాలుక్, ఆళ్వార్ శ్రీయపతితో చేరి జీవింప వీలు పడనందున వగచి విరహ వేదనతో బాహ్య ప్రపంచముతో విరక్తితో బాధపడు నాయకును గాంచి తల్లి చెప్పుట. ఉన్ను సోరుం, ఆళ్వారు ధారక పోషక భోగ్యములు కృష్ణుడేనని గ్రహించి తిరుక్కోలూరు శ్రీయపతి విషయంలో వ్యామోహితులై నాయకుని నగరమునకు వెళ్ళు నాయకి గుర్చి తల్లి వ్యసనపడుచూ చెప్పుట. పొన్నులకు, విస్తారమైన ఐశ్వర్యము కలవాడు అవుటచే తమను మరచిన శ్రీయపతిని శ్రీయపతి భావతలో ఐక్య భావముచే కలవాడు అవుటచే దౌత్యము పంపిన వచ్చునని తలచి పక్షులను దౌత్యమునకై పంపుట. నీరాయ్ నిలనాయ్, వినువారి మనసు కరుగునట్లుగా పరమపదమునే భగవంతుడు వీడి వచ్చినట్లు ఆళ్వార్ తీరని ప్రేమతో విలపించుట. ఉలగం ఉండ, శ్రీ అలర్మేల్ మంగై పురుషకారముచే వెంకటాచలపతి పాదములను శరణు జొచ్చుట. ఈ పథకం కోయిల్ తిరువాయుమొడిలో కూడా వస్తుంది. ఆళ్వార్ ఎంబెరుమానా జియర్ ఆచార్య దివ్య తిరువడిగలే శరణం. ధన్యవాదములు. ప్రశ్నలు జవాబులు ఈ శీర్షికలో మన ముందుకి వస్తున్నారు నేరెళ్ల రాఘవి గారు చీరాల.
భాగవత గోష్ఠికి అడియం దాసోహం. మీ ప్రశ్నలండి. వైఖరి పాసురాలు ప్రణయ రోషంతో చెప్తున్నారు ఆళ్వార్లు అని ఎవరి నిర్వాహం? స్వామి పరాశర్ భట్టారు వారి నిర్వాహం. తిరువన్మండూర్లో స్వామి తిరునామం ఏమిటి? మూలవర్లు పాంబడయ్యప్పన్, ఉత్తవర్లు కొమరనాథన్. జీవేశ్వరుల సంబంధం ఎటువంటిది అని పెద్దల నిర్వాహం? భార్యాభర్తల సంబంధం వంటిది. ఆళ్వార్లు పరమాత్మను ఈ పథకంలో ఏమని సంబోధిస్తారు? పోకు నంబి. పోకు నంబి అంటే వెళ్ళు స్వామి అని అర్థం. పరశురామ వృత్తాంతం కృప చేసిన పథకం ఏమిటి? ఆరులో రెండు మిన్నిడై. కూడని వారిని కూడా తనతో కూర్చుకునే గోవిందుడు అంటే కూడారై వెళ్ళు సీల్ గోవింద అంటూ గోదమ్మ ఎలా కీర్తించారో అలా ఈ నల్గొరువ పథకంలో ఎవరిని కీర్తించారు? తిరువణ్ణగర్లో ఉన్న ఒప్పిలియప్పన్, మణియప్పన్, ఎన్నప్పన్, ముత్తప్పన్, పొన్నప్పన్ ఇలా వీరందరినీ కీర్తించారు. కురవై ఆచార్య, ఈ పథకం ఆరు నాలుగు ఇది సేవిస్తే ఏమి సేవించినట్లు? ఈ పథకం సేవించిన వారు ఎవరికి భక్తులు అవుతారు? భాగవతం సేవించినట్లు కృష్ణ భక్తులు అవుతారు. తువళిల్, ఈ పథకంలో నాయక అవస్థలో ఉన్న ఆళ్వార్లకి ఒక విశేషం చెప్తారు, అది ఏంటి? నల్లని విశాలమైన తిరునేత్రాలు అంటూ అనుగ్రహించారు. త్రివిక్రముడిగా దర్శనమిచ్చే దివ్య దేశాలు ఎన్ని, అవి ఏవి? సీర్గాళి, తిరుకోవలూరు, తిరు ఊరగం. మనం ఆశ్రయించవలసిన స్థలము, అనుభవించవలసిన స్థలము ఏమి? మనం ఆశ్రయించవలసిన స్థలం తిరుమల, అనుభవించవలసిన స్థలం పరమపదం. ఉన్నం సోరం, ఈ పథకంలో అసలు పురుషార్థం ఏమిటి? ఐదవ పాసురం పరంగా పరమాత్మ ఆనందంగా వచ్చి వేంచేసిన దివ్య దేశాలను దర్శించి స్వామిని పరమప్రీతితో సేవించుకోవడమే అసలు పురుషార్థం. పొన్నులగు, ఈ పథకం మొత్తానికి ఉయర్పాటు ప్రాణప్రదమైన పాసురం ఏది? ఆరవ పాసురం. నీరాయ్ నిలనాయ్, ఈ పథకంలోని పాసురాలు ఎలాంటివి? తిరుమంత్రం లాంటివి. జీవాత్మ పరమాత్మను చేరుకోవడానికి ఎంత త్వర ఉండాలి, ఎంత తప్పించాలి అని డాష్ అవస్థ ద్వారా, మనం స్వప్రయత్నం చేయకూడదని డాష్ అవస్థ ద్వారా, పరమాత్మను చేరుకోవటంలో డాష్ అవస్థ ద్వారా ఈ విధంగా తోడ్పడుతుంది అని కృప చేస్తారు. ఆ అవస్థలు ఏమి? విరాటి అవస్థ, తల్లి అవస్థ, చెలికత్తె అవస్థ. ధన్యవాదాలు. ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు రాజారమ్య గారు, హైదరాబాద్. భాగవత గోష్ఠికి దాసోహం. ఎన్ని కాలక్షేపాలు విన్నా, ఏది సేవించుకున్నా, అంటే ఆళ్వార్ల పాసురాలే కానివ్వండి, పూర్వాచారాల వ్యాఖ్యానాలే కానివ్వండి, ఏది విన్నా మనం వాటి నుండి కొంత నేర్చుకుంటాం కదా. అలా నేర్చుకున్న దానిని మనం మన నిత్య జీవితంలో భాగంగా చేసుకుని వాటిని అనుష్ఠాన పర్యంతం అవలంబించే ప్రయత్నం చేయాలి. మన సంప్రదాయంలో జ్ఞానం, అనుష్ఠానం రెండు ఉండాలని మన పెద్దలు చెప్తారు కదా, అలాంటి వాటిలో కొన్ని. మనసు పరిపరి విధములుగా పరిగెత్తనివ్వకుండా భగవంతుని కైంకర్యం చేసే పరికరంగా ఉండాలి. లౌకిక విషయాలకి దూరంగా ఉండాలి. భగవద్భక్తుల దుఃఖం చూసి మన దుఃఖంగా భావించాలి. లౌకిక విషయాలలో పొంగు పుంగు ఉండకూడదు. నిత్య కాలక్షేపం గుణానుభవంతో ప్రొద్దుపుచ్చుకోవాలి. ఎవరైనా మనకి ఇప్పటి వరకు ఏమి మంచి చేశారో ఆ మంచి పనులు గుర్తు తెచ్చుకోవాలి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి. ఇతరులకు మంచి జరిగితే అది చూసి ఆనందించాలి. వారికి పల్లాండు పాడాలి. ఏ కష్టం వచ్చినా ఆత్మహత్య చేసుకోకూడదు. పరమాత్మకు చెందిన ఈ ఆత్మ జీవించి ఉన్నంత కాలం పరమాత్మ శ్రీపాదాలనే ఆశ్రయించి ఉండాలని నేర్చుకోవాలి. ఏ దివ్యదేశ యాత్రలు వెళ్ళాలన్నా పెరుమాళ్ళ అనుగ్రహం ఉంటే వెళ్ళగలము. వెళ్ళలేకపోతే మన పాపాలే ప్రారంభ కర్మలని అనుకోవాలి. దైవాన్ని నిందించకూడదు. ఆచార్యుల వారిని లేదా భాగవతులని చూడగానే మనం చేతులు జోడించి తల వంచి ఆత్మాభిమానాన్ని పక్కన పెట్టి దండవత్ ప్రణామం చెయ్యాలి. పరమాత్మ పట్ల ఈడుబాటు కలిగిన వారు మనల్ని స్మరించేలా, అభిమానించేలా ప్రవర్తించాలి. ఇవి మనం అనుష్ఠాన పర్యంతం అవలంబించవలసింది.
ఈ కార్యక్రమ నిర్వహణ కోసం భాగవతులందరితో సంభాషించి వారిని అందరిని ఒక చోట కూర్చి వారికి అవసరమైన సూచనలు ఇవ్వడంలోను వీడియో ఎడిటింగ్ లోను ముఖ్య పాత్ర పోషించిన రమ్య గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తో మన ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం. యతిరాజనాథవల్లి గోష్ఠిలో ఉన్న ఈ చిరు గోష్ఠి ఒక పువ్వుమాలగా చేరి మనం ఇప్పటి వరకు పద్మజామ్మ గారి దగ్గర నేర్చుకున్న ఈ నమ్మాల్వార్ వైభవాన్ని క్లుప్తంగా అందించాము. మనకి ఇంత చక్కగా తిరువాయిమొళి పాసుర సింహావలోకనాన్ని, ప్రశ్న జవాబులని అందంగా సమకూర్చి ఇచ్చిన శిరీష గారికి, రాజలక్ష్మి గారికి అనేక ధన్యవాదాలు. శ్రీదేవి గారు పాల్గొన్నందుకు ధన్యవాదాలు. ఈ భాగవతులు అందరూ మేము సమయం అడగగానే ఒప్పుకొని వచ్చి పాల్గొన్నందుకు అనేక అనేక ధన్యవాదాలు. ఈ వీడియోని వీక్షించే మీ అందరికీ మరోసారి నమ్మాళ్వార్ తిరునక్షత్ర శుభాకాంక్షలు చెబుతూ ఏదైనా దోషాలు ఉంటే క్షమించమని ప్రార్థిస్తూ అందరికీ సెలవు. ఆర్ఎస్ స్క్వేర్ గ్రూప్ నుంచి అడియేన్ రాజరమ్య రామానుజదాసి, హైదరాబాద్, ఆళ్వార్ ఎంబెరుమానార్ జీయర్ ఆచార్య దివ్య తిరువడిగలే శరణం.